హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఇక్కడ చూసారు కదా ఫ్రెష్ ఫ్రెష్ ముక్కలు. ఈ ముక్కలు ఎట్లా వచ్చినాయి, చేపలు ఎలా పడినాయి, వలలు వేసినవి, వలలు ఎత్తినవి, ఎన్ని చేపలు పడ్డాయి, ఇవన్నీ చూపిస్తాము. ఈ వీడియో అయితే మిస్ అవ్వకండి. ఈ వీడియో మిస్ అయితే చాలా మిస్ అవుతారు మీరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే కంటిన్యూ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము శ్రీశైలం డ్యామ్ నుంచి దాదాపు ఒక 30 కిలోమీటర్ 40 కిలోమీటర్లు చాలా దూరంలో ఉన్నాం మేము. దీంట్లో ఏమంటారు అంటే, సింపుల్గా చెప్పాలంటే నల్లమల్ల అడవులు అనమాట. శ్రీశైలం లోపలికి ఒక 30-40 కిలోమీటర్ల లోపల కంటే ఇంకా మీరే ఊహించుకోవాలి. ఇప్పుడైతే మేము వలలు వేయడానికి వెళ్తున్నాము. వలలు వేసి చేపలు ఎలా పడతాయి, తర్వాత అవన్నీ ఎలా ఉంటాయి అనేది మీకు అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇవన్నీ వలలు వేయడానికి బోయాలి అనమాట, బోయాలి అంటారు. అదే ధర్మకోడి బెండ్లు అవి, దీంట్లో కట్టి అవతలకి ఇవతలకి వలలు వేయాలన్నమాట. చూడండి లైన్ ఉన్నాయి అక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇది మొత్తం లాస్ట్ కూడా వరకు ఉంటాయి అన్నమాట. ఇవి ఇవి ఏం కడతారంటే, మనం వలలు వేసి కట్టారు కాబట్టి కడతారన్నమాట. ఇప్పుడైతే మనోడు వలలు ఎలా గీయాలనేది అన్న చెప్తాడు. అరే మూట ప్రా 8:30 అంతే మరి ఆడు మరీ జోగులు. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వలలు ఎలా గీయాలనేది మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు చూసారు కదా ఇలా గీయాలి, కట్టలు కానీ ఏవి చిక్కుపడకుండా నీట్గా వేసుకుంటే చేపలు పడతాయి ఖచ్చితంగా. మీకు ఇలా ఎలా తయారు చేశారనేది కూడా కొంచెం అనిపించవచ్చు, అది మాకే తెలుస్తుంది ఎట్లా దాన్ని ఎట్లా మాటాలి ఎట్లా చేయాలని. ఇలా వల్ల వేయాలన్నమాట, ఇలా వేస్తే చేపలు పడతాయి. ఈ నైట్ టైము అవి పైకి వస్తాయి అన్నమాట. ఇప్పుడు డే టైంలో ఏమంటే అవి పైకి రావు, కింద ఉంటాయి చేపలు అన్నీ. ఇక్కడ లోతు వచ్చేసి మినిమం ఒక 20-30 బార్లు అట్లా ఉంటుంది. ఇది సలలో కాబట్టి అంటే ఒక గొంతులాగా, సల అంటే మీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, ఒక ఒక కాలువ. కాలువలోని మేము వల వేస్తున్నాం కాబట్టి ఇక్కడ లోతు మాత్రమే 20-30 బార్ల లోపల ఉంటుంది. 30 బార్లు అంటే ఫీట్ లెక్క వేసుకుంటే ఇంకా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ప్రజెంట్ అయితే మేము వలన్నీ వేసిన తర్వాత వల ఎత్తడానికి అయితే మార్నింగ్ వచ్చేసి 6:30కి ఇప్పుడైతే వల ఎత్తుతున్నాము. చేప పడ్డది ఒకటి, మేమేంటంటే చిన్న చేపలు వాళ్ళు వేసాము, మా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వచ్చేసి పెద్ద చేపలు వాళ్ళు వేసారు. వాళ్ళకి ఎన్ని పడ్డాయి అనేది తెలుసుకోవాలంటే మనం ఇంటికి వెళ్ళాల్సిందే, అది కూడా వీడియోలో కంటిన్యూ పెడతాను చూడండి. ఫ్రెండ్స్ ఈ షాప్ని మీకు అమ్మితే ఇది 200-250 రూపాయలకి అమ్ముతారు. మాకు ఇచ్చే రేట్ ఇక్కడ ఎంత చెప్పనా, బా మహా అంటే 60-50 రూపాయలు. ఇంతకు ముందు అయితే 30 రూపాయలు ఉండేది, ఈ మధ్యనే పెరిగింది అది కూడా.
ఒక 5 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి 20 రూపాయలు 30 రూపాయలు పెరుగుతుంది. అంత అంటే ప్రతి సంవత్సరం పెరిగిపోదు, అలాగా ఎప్పుడుకో పెరుగుతూ ఉంటుంది. కష్టపడినోడికి ఏముండదు, అది ఒక సామెత ఉంటుంది కదా, కష్టపడినోడికి కడకాళ్ళు, కూపో తిన్నోడికి గుండెకాయలని. ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి అమ్ముకున్నోడికి ఆడికి ఒక కేజీ దగ్గర వచ్చేసి 100-150 రూపాయలు మిగులుతాయి. ఇది పరిస్థితి అన్నమాట. అలాగే రైతు కష్టం కూడా సేమ్ అని చెప్పొచ్చు, రైతు కష్టం కూడా అలాగే ఉంటుంది సేమ్, కష్టపడినోడికి ఏమి ఉండదు. ఈ నీరుగా చూపించాలి మళ్ళీ చెరువనుకుంటారు కదా. చూడండి ఫ్రెండ్స్, మొత్తం చూడండి, ఇది కృష్ణా నది. మీరు చెరువుల్లో చేపలు అనుకుంటారు ఫ్రెండ్స్, చూసారు కదా, మనడైతే వల్ల ముందుకు వెళ్ళి వచ్చేసారు. అయితే చేపలు చూపించమంటే మళ్ళీ బుట్టి ఎక్కాడు అనమాట. ఇది పెద్ద చేపల వల్ల అనమాట. ఇది చూసారా, చేప కనిపిస్తుంది, ఇవి పెద్ద చేపలు. ఇవి అందామని చెప్పులు తీసేస్తాను, లేదంటే ఈ నాసు ఉంటుంది జారి పడతాము పళ్ళు ఇరిగితే అప్పుడు. ఇది ఎలా ఉన్నా చూడండి, ఇంకా ప్రాణంతో ఉన్నాయి, కొన్ని చచ్చిపోయాయి కానీ 2 చచ్చిపోయాయి, 1 ప్రాణంతో ఉంది. ఇది పెద్ద చేప, మినిమం ఒక 12 కేజీలు అయితే ఉండొచ్చు, ఇంకా మిగతాయి ఒక 6 కేజీలు అట్లా ఉండొచ్చు. మీకు వీడియోలో చిన్నగా కనిపిస్తాయి ఇట్లా దగ్గర చేశాను చూడు, దా 12-14 కేజీలు ఉంటుందా, 12-14 కేజీలు ఉంటుందంట. ఇంకా నేనే రాంగ్ చెప్పాను, ఏటకోడు చెప్పాడు. అయితే మనం ఏటకోళ్ళమే, ఇప్పుడు ప్రజెంట్ ఏటకోళ్ళు అన్నమాట వీళ్ళు. అది ఇంకా ఇంకో బుట్టు అంటే ఇది ఒక బుట్టుకి అంటే ఈ 5 మూట్లకి కలిసి 3 చేపలు పడ్డాయి. ఇంకా ఇంకో బుట్టు ఉంది, ఇది అది వాల్గా, ఇది వాల్గా అంటలో అంటే మేము ఓలిగా అంటాం కానీ దాని పేరు వాల్గా. దీనికి అయితే ఒక 4 డోపిల్లు పడ్డాయి, అంటే డోపిల్లు అంటే మినిమం 5 కేజీలు, 1 7 కేజీలు ఇట్లా ఇలా ఉన్నాయి. ఓలుగు వచ్చేసి 1-2 కేజీలు ఉంటుంది. ఇది పరిస్థితి, ఇవి 4 మూట్లకు కలిసి ఈ చేపలు పడ్డాయి. అయితే ఈ బుట్టు నాగరాజు గుడి కదా, ఇది నాగరాజు గుడి వెళ్ళిందేనా ఫ్రెండ్స్? ఇది అయితే మన వాడు వెళ్ళాడు, అయితే ఆడికి ఏం పడలేదు. యూట్యూబర్ ఆడాను, మామూలు యూట్యూబర్ కాదు. అయితే చేపలు ఏం పడలేదు. ఇంకా ఇంకొక 3 బుట్లు ఉన్నాయి, ఈ 3 బుట్లకి ఎన్ని పడ్డాయో చూద్దాం. అది కూడా అప్పటికి లైక్ చేసుకొని రెడీగా పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని. చూడండి ఫ్రెండ్స్, బుట్లు అన్నీ పోయి ఇంకా ఈ బుట్టు కొని కరెక్ట్గా 10 ఇయర్స్ అవుతుందంట, 10 సంవత్సరాలు అవుతుందంట ఇప్పటికి. ఇది ఈ బుట్లో చేపలు ఉన్నాయా? ఓకే ఫ్రెండ్స్, మీకోసం నీటిలో దిగుతాను. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న ఇసుకదొంది ఉంది, మీకు కనిపిస్తుందా చేప? ఇదిగో చూడండి చేప, చిన్న చేప, అదిగో తిరిగింది చూడు, చిన్న ఇసుకదొంది. ఏరా నాకు తీస్తున్నావు వీడియో అని చెప్పి నాకు 5 తిరిగింది అది, చూడండి. ఓ ఏంది ఇది, నన్నే పట్టుకుంటుంది ఇది, చూసారా? చెయ్యి ఇంత దగ్గర పెట్టినా కూడా దానికి భయం లేదు. సరే మనం పెద్ద చేప చూద్దాము. చూడండి ఇంకా చేపలు ఉన్నాయి, ఇవి చూద్దాము. చిన్న చిన్న చేపలు ఉన్నాయి, పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇగో చేపలు, ఈ బుట్టు దరికి రావట్లేదు. రుద్రస్స చేపలు, ఇక్కడ 3 చేపలు పడ్డాయి, ఈ 5 మూట్లు అనమాట. 5 మూట్లకి 3 చేపలు పడ్డాయి. ఇది ఈ సంగతి, అన్ని బొచ్చులే. ఏంటంటే మ్యాక్సిమం బొచ్చులే పడతాయి, చిన్న చేపలు అంటే మేము వేసాము చిన్న చేపల వల్ల. అది కూడా లాస్ట్లో చూపిస్తాను, అవి చిన్న చేపల వల్ల. అవి ఇంకా మీకు ఇంకొక 2 బుట్లు ఉన్నాయి కదా, అవి కూడా చూపిస్తాను.
వీడియో అయితే కంటిన్యూ చేయండి. చేపలో ఏ బుట్లో ఎంత పెద్ద చేప ఉంటుందో తెలీదు. నేను అనుకుంటున్న ప్రజెంట్ అయితే ఫస్ట్ చూపించిన దానికి పెద్ద చేప ఉంది. అందులో చిన్న చేపలు, చిన్న చిన్న చేపలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చూసారా అమ్మ, తడిసిపోయాను అమ్మ. ఫ్రెండ్స్ దీనికి అయితే ఏ చేపలు లేవు. అయితే రెండు బుట్లకి ప్రజెంట్ అయితే ఏ చేపలు కూడా లేవు. ఇది రెండు బుట్లకి అయితే ఏ చేపలు లేవు. ఇంకా మిగతా బుట్లకి అన్నిటికీ ఉన్నాయి. ఇది చూసారా చేపలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇవి మ్యాక్సిమం వచ్చేసి రెండు కలిపి ఒక 15 కేజీలు 16 కేజీల వరకు రావచ్చు మ్యాక్సిమము. అంటే నా అంచనా వరకు అప్రాక్సిమేట్ అంతే, అప్రాక్సిమేట్ రావచ్చు. అయితే ఇట్లా వేసి కొన్ని దీంట్లోకి నీళ్ళు తడపాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే చేప ఎంతసేపు అయినా సరే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. ఇట్లా నీళ్ళు తీసుకొని ఇట్లా తడపాలి. అదనమాట పరిస్థితి. ఇట్లుంది సంగతులు. ఈ శ్రీశైలం అడవులు అంటే ఆ సమస్య కాదు. ఓకే, మొత్తానికైతే అయిపోయింది వీడియో. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఓ, మా ఊళ్ళో ఎక్కడ ఉన్నారు చూసారా? ఇంకా అసలైన ఘట్టం, రెండో ఘట్టం ఉంది. అసలు ఈ మత్స్యకారులకి మెయిన్ కష్టం అదే, వలలు ఉతకడం పెద్ద కష్టం. చూసారా వేటగాళ్ళు అందరూ వచ్చేసి కాఫీలు తింటున్నారు, టిఫిన్లు తాగుతున్నారు. ఇగో ఈ వేస్ట్ గోడికి ఏం తగలలేదు. ఇది పెద్ద వేస్ట్ గోడు, పెద్ద వేస్ట్ గోడు. ఇడైతే పెద్ద వేస్ట్ గోడు, ఒక్క చేప కూడా తేలేదు. చూసారా మీరు కాఫీలు టీలు తాగుతారు, మామూలు డికాషన్ తాగుతున్నారు. చూడు అది డికాషన్ తాగుతున్నారు అన్నమాట. ఇప్పుడు ఇది కూడా తాగుతారు. ఇక్కడ చూసారా మా మాయ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనకి అక్కడ చూసారు కదా, ఇది మెయిన్ ఘట్టం. ఈ ఘట్టం దాటాలంటే అదిగో వల్ల కొడుతున్నా చూడు. ఇప్పుడు నేను కొడతాను వెళ్ళి. ఇట్లుంటది, మామూలుగా ఉండదు. ఇక్కడ ఒకప్పుడు ఆపకుండా ఒక 50 కేజీల వల అయితే కొట్టివాడు. ఇప్పుడు ఎన్ని కొడతామో చూద్దాం. కంటిన్యూ చేయండి వీడియో. ఫ్రెండ్స్, అయితే మొత్తానికి అయితే వలలు వేసాము, వలలు ఎత్తేసాము. చేపలు ఏమేమి పడ్డాయో అన్నీ చూపించాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిన్న చేపలన్నీ ఒక మాదిరి చేప అంటే ఒక 5 కిలోల చేప తీసుకొని మేమైతే వండుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఫ్రెష్గా ఒక మంచి చేప అంటే ఫ్రెష్ చేప తీసుకొని వండుకుంటే ఆ టేస్టే వేరు. ఇప్పుడైతే కొన్ని ఫ్రై, కొన్ని పులుసు పెట్టుకున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. మరి తినాలి కాబట్టి ఒక 1/2 hour అయిపోతుంది. ఇంకా తినడమే మిగిలింది, తింటాం ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఇంకా వలలు ఉతకాలి, ఇంకా చాలా పని ఉంది. మొత్తం ఆ పని అన్నీ చేసుకొని వచ్చేసాము. మీకు అది చేయలేదు, నెక్స్ట్ వీడియోలో వస్తుంది అది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము వండుకొని తినాలి. ఇంకొక 1/2 hour తీసుకొని తింటాం అన్నమాట. వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఓ ఫ్రెండ్స్, చెప్పడం మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. కుదిరితే షేర్ కూడా చేయండి. అక్కడ కూడా ఒక మొండు ఉంది లాగా, అక్కడ కూడా జనాలు ఉన్నారు. దగ్గరకు ఒక 20 కుటుంబాలు. అక్కడ కూడా ఫ్యామిలీ సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఇలా చేపలు పట్టడం, బోట్ వేయడం అంతే.